హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అరే కొద్దు పోతుంది, ఏమన్నా పంచాయతీ వచ్చినాయారా? పంచాయతీ అత్తమాలు కోడలు పెట్టినాయో, అయ్య కొడుకుల పంచాయతీలో, అన్నదమ్ముల పంచాయతీలో భూముల కాడియో జాగల కాడియో వచ్చినాయా? రాలే పంచాయతీ. మీ బాప అయితే మీ రాజ్యం వెళ్ళినప్పుడు మీ తండ్రి అయితే పంచాయతీ చేయకపోయింది. అత్త కూడాలు కూడా తల్లి బిడ్డల వాళ్ళు కలిసి ఉండేది. అందరు మంచి కలిసి పెట్టినారు. పంచాయతీ లేవా? లేవు. పంచాయతీ లేకుంటే నేను పైసలే తలం పంచాలో. కష్టం చేయద్దు, చెమటాడు వద్దు, కట్టల కట్టలు పట్టుకొని రావాలన్నది. నేను ఉత్తకోకుంటేనే నా కట్టల కట్టలు ఎవరిస్తారు? అయ్యా పంచాయతీలు లేవంటాను. లేవు, మొత్తానికే లేవా? మేమైతే ఎప్పుడు చేయకపోయింది పంచాయతీ. అయితే ఒక మాట, నువ్వు ఒక పని చేయాలి బిడ్డ. ఏం పని? ఇగో అందరు ఇంట్లో వండుకున్నారు. అవును. గొర్రె ఉన్నోళ్ళే గొర్రె ఇడిచిపెట్టు, బర్రె ఉన్నోళ్ళే బర్రె ఇడిచిపెట్టు, మేకలు ఉన్నోళ్ళే మేకలు ఇడిచిపెట్టు. అవి పోయి షేండ్ల పడతాయి. తెల్లారు వాళ్ళు పంచాయతీలకు వస్తారు. ఇక నువ్వు తెల్ల తెల్లని దాకా షేండ్ల పొట్టి ఇరుక్కుంటే ఖనిలన్నీ వీకేసిన ఖనిలన్నీ వీకేసి వచ్చిందంటే వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, వాళ్ళ పంచాయతీ మన దగ్గరికి వస్తాయి. అన్ని మనకు పంచాయతీలే ఇప్పుడు అన్ని పైసలు ఎప్పు. అయితే ఈ రాత్రి పోయి నేను ఆ ఖనిలు ఇస్తాంటే, ఆ బర్ర ఇస్తాంటే, గొర్రె ఇస్తాంటే, ఈడ ఒకటి దొంగలు అని అనుకుంటారా? అరే దెబ్బలకైతే నువ్వు ముందుండు, పైసలకైతే నేను ముందు ఉంటారా? ఇంత కొడితే నువ్వు దొబ్బుడు కానీ నేనా? అరే నీకేమరికరా, ఎవరైనా పైసలు వల్ల వేరా? నేను పోను. ఈ రాత్రి పోతే నన్ను కొట్టి చంపరాడా? పోవా? పోను. నేనెవరు? రాదు. నువ్వెవరు? సుకురు. నేను ఎక్కడ ఉండాలి? నువ్వు ఖచ్చితంగా కుర్చీలో ఉండాలి. నువ్వు ఎక్కడ ఉండాలి? కింద ఉండాలి. ఇంత కొంచెం పోను కదా బాడువా. అరే ఇవాళ 10,000 పట్టుకుపోతారా పక్క? మరి రాజు సంగతి ఏమో కచ్చేరి కాడున్నది. రాజు సంగతి కచ్చేరి కాడున్నదా? మరి అదే ఊళ్ళే ఒక మాదిగొల్ల ముసలవ్వ. ఎవరున్నా ఏమనుకోవద్దు, ఈ పాత్రలోని సన్నివేశాలు మాటలు కేవలం కల్పితాలు మాత్రమే. ఎందుకంటే మరి ఎవరిని ఉద్దేశించినవి కాదు, కాబట్టి ఎవరున్నా తప్పు పట్టుకోవద్దు. అదే ఊళ్ళో ఉన్నది మాదిగొల్ల ముసలవ్వ. మాదిగపో సాని చూడు, మాదిగపో సాని 70 ఏళ్ళ పెద్ద మనిషి అనుకున్నది. అబ్బబ్బా ఎవరో కొత్త పట్టేలు వచ్చిండు ఆట కచ్చిరి కాడి పోతా, నాకు కట్టం వచ్చింది ఆ పట్టేలు తోడు చెప్పుకుంటా అనుకున్నది 70 ఏళ్ళ ముసలమ్మ మాదిగపో సాని. కట్టె చేత పట్టుకున్నది ముసలమ్మ బయలుదేరింది. ఎట్లా పోతుంది ముసలవ్వ? మరి మీరు ఒక్కదాన్నే పో అన్న, ఎవరికన్నా కట్టం వచ్చిన వాళ్ళు ఎవరు లేరా? ఎట్లయితే గట్లా నేను పోంగ ఎవరన్నా కలవరా అనుకున్నది మాదిగ పోసా అని తన పై వెళ్ళిందే. ఎవరు కల్ల వదలేరు ఒక్కటే రాన్నారు కత్తిరి కాడి కట్టింది. రజనల్లా చూసిందే కోసవ్వా సర్పంచి. అదే మళ్ళీగా అయ్యా సర్పంచ్ నన్ను సర్పంచ్ అంటాన్ని, ఈ ఊరికి నన్ను సర్పంచ్ చెప్తారా? ఈ ఊరికి సర్పంచ్ చెప్తే పందిరి పాతవాడే ఇల్లు ఏంటోడే నీకా నీ పిల్లమే నీకు ఏది ఒక సర్పంచ్ ఎందుకు కొడుక? అట్టనే సువరణ పడితే ఎట్ట మనిషి మనిషి ఎందుకు కొడుక? మళ్ళా నిన్నెందుకు సువర్ అంటే హువర్ యూ అంటే నీవెవరు? నేను ఇవ్వాలంటే నేను మనిషిని కొడుక, కళ్ళు పడతలేనా కొడుక? మనిషివా పశువువా పక్షివా జంతువువా అని అంటే నువ్వెవరు? మళ్ళీ నేను ఇవ్వాలంటే ఏమిటి వల్ల అంటావు కొడుక? నువ్వెవరు? మాది వాళ్ళం కొడుక. ముసల్దాన మంచిగా అనే మాటలు, మాది వాళ్ళు అంటే కేసు పెడతారు కాదే? అయ్యో కొడుక మంది అంటేనే కేసు, మాకు మేము అనుకుంటే కేసు లేదు కొడుక. ఇట్లా నేర్చున్నాను అర్జెంట్ అనుకుంటాను. మరి ఎందుకు వచ్చినావు? నేను ఏసీ కొడుక, ఏసీ
ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు అంటే కొడుక కట్ట వచ్చింది ముసళ్ళు వచ్చింది 10,000 వచ్చిస్తారు దీని దగ్గర చూడు కట్ట వచ్చింది అని చెప్పుకుంటానికి వచ్చిన కాదు కొడుక మాస్ కట్టుకో ఏం కొడుక ముతిక అందరు కట్టుకుంటారు ఏంటి కొడుక ఎందుకు బుట్లు కట్టినట్టే కొడుక ఏం రోగం ఏ గత్తరు లేదు బిడ్డ ఏ గత్తరు లేదు గుత్తరు లేదు ఏంటి కొడుక నట్టుంచి ఎన్నో వచ్చినాయి ఎన్నో పోయినా అన్ని ఇదే అనుకుంటా నేను ఎక్కడేం కట్టుకోను కొడుక మరి ఏ గత్తరు లేదు నాలుగు నెలల బట్టి ఇంటి ఎందుకు ఉండదు అందరు ఉంటారు నేనున్న కొడుక ఏంటి కొడుక ఏంది ఏంది కొడుక ఎట్లా కనబడతాను ఎట్లా మనిషి కూర్చో 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 అంటే 60 ఏళ్ళ కిందనే కూర్చున్నా మళ్ళీ కూర్చుంటే కొడుకలు ఇవ్వలేస్తారు కొడుక నువ్వు పెద్ద మనిషి బాగానే కదా ఊగుతున్నావు కింద పడితే కాలర్ ఎక్కువ ఇరుగుతుంది అక్కడ కూర్చొని మాట్లాడవమ్మా ఓ కొడుక నువ్వు ఎంత గుణవంతు నువ్వు కొడుకో ఊగుతన్న ముసలవ్వ కాలు రెక్కలు దగ్గర పడ్డాయి అటు ఇటు గడ్డం పడితే కాలు రెక్కో ఎరుగుతావని గండం ఈ కట్టలేందో కూసుండి చెప్పుకోమంట అన్నావు కొడుక నువ్వు ఎంతో తెలివి కల్లోని ఉన్నట్టున్నది కొడుక నిన్నే తల్లి అన్నదో కొడుక నీ కడుపు చల్లగా ఉండని కాలు రెక్కలు పడిపోను నీ బంచని కొడుక కూసున్నాక నేను చెప్పుకుంటా అవ్వా అయ్యో నీకేం కష్టం వచ్చిందో మూడు ముక్కలు అలా కటింగ్ చేయి ఏం కట్ట వచ్చిందంటే కొడుకు నాకు ఇద్దరు కొడుకులు పెట్టింది కాదు కొడుక ఇద్దరు కొడుకుల కన్నా కాదు కొడుక ఇద్దరు కొడుకుల కన్నావా నీకు పెళ్లి అయింది అనే ఏంటి కొడుక గిట్టాయించివి ఇద్దరు కొడుకులు వచ్చిందంటే పెయిన్లు అయిందా అని వచ్చివి ఏ మనిషి నా తోటి కొడుక అని అంటా నువ్వు కొడుక ముసల్లానని వచ్చింది కొత్త ఇంతవరకు నేను 10 మంది ఇవ్వలేదు పంచాయతీ దెబ్బలేదు నేను ఇప్పుడు ట్రైనింగ్లు ఉన్నా కూలింగ్లు ఉన్నా నువ్వు ఎట్లా ఎక్కడికి తన ముసల్లాని దుఃఖం ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు పుట్టిరు పెళ్లి అయింది ఇద్దరు కొడుకులు పుట్టిరు అనాలే పెళ్లి అయింది ఇద్దరు కొడుకులు కానీ వాళ్ళు నా ముసలోడు పుట్టుక నెగిరి సచ్చింది కొడుక ఓహో ముసలోడు వచ్చింది సర్పంచ్ ఓహో నీ మగడు చచ్చిపోయిందా అయితే నీ మగడు చచ్చిపోతే ఇప్పుడు నీకు నేను మళ్ళీ పెళ్లి చేయన్నా ఏంటి పాచను మళ్ళా గిమ్ముసల్తానికి పెళ్లి చేస్తావు కొడుక మరి మగడు చచ్చిపోయినట్టు అక్కడ పులిస్టా పెట్టినట్టు ఆవిడ కాదు కొడుక నా ఉన్న కట్టం అంతా చెప్పని చెప్పబోది నా మగడు చచ్చిపోయినాక నా పోరగాళ్ళు ఇద్దరు నాకని చాలుకున్న కొడుక నా పెద్ద కొడుకు పేరేమో దుర్గడు నా చిన్న కొడుకు పేరేమో మహిషడు వెరీ నైస్ నేమ్ దుర్గడు మహిషడు ఇద్దరు కొడుకులు చాదుకొని 25 ఏళ్ళ కొడుకులు వేసుకొని ఇద్దరు కొడుకులకు లగ్నం చేసిన కైద కట్టం కాని కట్టం చేసి కొడుక చెరి వెనుక 2 ఎకరాల భూమికి ఉందా ఇంద్రమ్మ కోటర్లు అత్తే 2 ఇళ్ళు కట్టించిన కొడుక పెళ్లిళ్ళు చేసిన ఇద్దరికి పొరగాళ్ళు అయ్యర్రు చెరయ కుటుంబం చిచ్చిన ఏర్పడబెట్టిన కొడుక నా కాళ్ళ లెక్కల దగ్గర పడ్డాయి కొడుక ఇంకెవరు బతుకుతలే ముసలనివి కాదా కొడుక నువ్వు చెప్పుకుంటావు కానీ అయినాక కొడుక కాలు రెక్కల దగ్గర పడ్డాయని ఇలా పొత్తుకాల నా పెద్ద కొడుకు దుర్గనింటికి పోయినా దుర్గనింటికి పోయినాక కొడుక ఇక్కడ అన్నం పెట్టు నీ ఇంటికి కడబడి చత్తారా కొడుక అని నీ పొరగల్లో చూసుకుంటా నేను ఇంకా ఉంటారా కొడుక అని నేను అన్నా అంటాడన్నాడు ఓ ముసలిముండా నేను ఒక్కడినే పుట్టిందానే నా ఇంటికి అత్తన్న ఉప్పా అని వాడల్లా పెట్టి ఎల్లగొట్టిండు అని వాళ్ళకంటే ఎల్లగొట్టిండు అది ఎల్లగొట్టిండు ఎల్లగొట్టాక చిన్న కొడుకు మైస్ గారింటికి పోయిన మైస్ గారింటి వైపు అన్నం పెట్టుకోడక నీ పొర ఎల్లగొట్టిండు నేను ఉంటున్నా కొడుక అంటే ఆడంటాడు ఓ ముసలిముండా ఉన్న పించినేమో ఆనికి ఇస్తావు నా ఇంటికి వచ్చి ఉంటా నీకు బుక్కడ అన్నం ఎట్లా పెట్టానే జంగాయి అని వాడెల్లా కొట్టిండు ఎల్ల కొట్టిండు అంతే
ఇప్పుడు నీ కొడుకుల వినిపిస్తా వాళ్ళకు ముసింగానం వచ్చి నిన్ను తీసుకుపోయేటట్టు చేస్తా, నీకు అన్నం పెట్టేటట్టు చేస్తా. అది నన్ను అయితే మరి నీ కొడుకులు నిన్ను తీసుకుపోయి నీకు అన్నం పెడితే నాకేంటి లాభం? ఏంటి లాభం? పంచను ఏ ఎగిరేస్తాను కొడుక ఇట్లా ఇట్లా అని ఏం లాభం నాకు? ఏ ఎగిరేస్తాను ఏంటి కొడుక? నాకు అర్థం అయితలేదు. ఏ పాటు బాగుంటా అన్న అంటే లాంచవా? కొడుక నా దగ్గర ఏముందని కొడుక లాంచం అన్న పెడితే పింఛని పాడు 2000 పింఛన్ వస్తే మందులకు 1500 500 కొడుక పోరగా నువ్వు ముసలు నా ముసలిదాన్ని నా మనవలు ఏం చేసి కోసుడు అది కూతుకుని ఏంటి లాభం? నా దగ్గర ఏమున్నది ఇవాళ కొడుక లాంచం? నిన్న తీసుకున్నావు 3 నెలల పెంచింది 6000 తీసుకున్నావు. లాక్డౌన్ ఇవాళ కొడుక 3 రోజులు 6000 6000 అవి ఉన్నాయా? ఉన్నాయి. మొత్తం నీకు ఎంత ఖర్చు అవుతుంది అంటే 10,000 రూపాయలు ఫుల్ బాటిల్ ఖర్చు అవుతుంది. ఎందుకు ఈ పంచాయతీ చేస్తాను? నీ కొడుకులు నిన్ను అంటే ఏ పంచాయతీ అయినా గిట్లా గుత్తలు పడతావా కొడుక? నేను పడతా అంత ముందే మాట్లాడుకుంటా నేను. అంతేనా? ఇది నా దగ్గర ఏముంది? 6000 వస్తే అన్నకెళ్ళి పదాలు కొంటావేనా? 4 నెలలు బట్టి కూర్చొని తింటాను పింఛన్ వస్తలేదని పదాలు కొంటావు మందులు తెచ్చుకున్న కొడుక తీసుకున్న కాడగట్టే 1000 రూపాయలే ఉన్నాయి పంచాయతీ. 5000 అట్టే పోయినాయి. ఇప్పుడు 1000 రూపాయలు ఇవి ఇక నెల నెలకు నీకు పెన్షన్ వస్తుంది కదా, అక్కడ తీసుకొని ఇక్కడ ఇచ్చుకుంటా తేరే రాగి ఇంకా 9000. నీ కొడుకులు నీకు అన్నం పెట్టినాక వాళ్ళు లేరా అనే మందులు నీకేం ఖర్చు? నువ్వు కొడుక నువ్వు వాళ్ళకి బుద్ధి స్టార్ట్ చేసినాక ఆ కొడుకులు అన్నం పెట్టినాక నాకు తెలియదు పైసలు పైసలు పాడబడ నేను తెలివి కల్లోడు ఉన్నట్టే ఉండదు పాపం. 1000 రూపాయలు వచ్చాయని పాత్ర పైసలు కనుక తీసుకోకే. ఏంటంత చెమట వాసన వస్తున్నాయి? ఏంటి పాంచను చెమట చెమట అసలు రాకపోతే మల్లెపూల వాసన వస్తాయి కొడుక? బక్కి బక్కి బక్కిన వచ్చి ముసల పోసాలు వారు నాకంటే అంటరాదు కానీ ఒక్కటే మాట చెప్తాన్నా. ఏంటి పాంచ ఇంకా 9000 రూపాయలు వస్తాయి ఫుల్ బాటిల్ వస్తుంది. పాంచు నువ్వు 9 నెలలకు తీసుకో పాంచు పనులే కట్టారు పెట్టి కట్ చేసుకో బిడ్డ కట్ చేసుకో. మరి నీ కొడుకులు వినిపించి నేను చెప్పేంత అర్హత నా దగ్గర ఉన్నది, అంత ధైర్యం నా దగ్గర ఉన్నది. ఉండదు పంచు తెలివి కల్లోని కాదు పంచను తెలివి కల్లోని కాదు పంచు. మరి అట్ట అచ్చటోళ్ళు ఎవరు? అట్ట అచ్చటోళ్ళు ఆ ఇద్దరు అత్తారు ఎవరు? అచ్చటోళ్ళు ఇద్దరా? నేనున్న కదా నీకెందుకు మై హోనా పాంచనాలు అత్తారు కొడుక నేను ఉండగా నీకెందుకు? నేను ఉండగా నీకెందుకు? సారీ దుర్గయ్యా పెద్ద కొడుకు పోరగాళ్ళు ఏంటో బాగా ఉన్నారు. అది ఎందుకు ఎర్రగా ఉన్నారు అంటే కొడుక వాళ్ళు కడుపులు ఉన్నప్పుడు రోజుకు తాపడి కారప్పొడి పుట్టిన కారప్పొడి పుట్టితేనే పొరగా ఎర్రగా మాకతో కలిపి మరీ దుర్గయ్యా మీ తల్లికి ఎందుకు అన్నం పెడుతున్నావు బిడ్డ? తీసుకుపోయి ఇక్కడ అంత అన్నం పెట్టరా? ఏ బక్కిని నేను పెట్టా ఉన్న పింఛన్ ఇంటికి ఇస్తాను. అరే చిన్నోడా ఏంది నువ్వు ఎందుకు అన్నం పెడతలేవు రా? నేను పెట్టా ఉన్న పింఛన్ ఆయనకి ఇస్తాను. నేను కింద ఊకుంటే బట్టలు మాత్రమే అని కుర్చేసుకొని ఊకుంటే ఇది శివుడి తీసి నాకు పోతాయి. 1000 రూపాయలు తప్పలేదా పచ్చను? అరే మీ తల్లిని తీసుకుపోయి మీరు అన్నం పెట్టుకుని బేటా ఏంద్రా బేటా. అరే చిన్నోడా నూనె తీసుకుపోయి మీ తల్లికి అన్నం పెట్టరు బిడ్డ? నేను పెట్టా. అరే ఇద్దరు పెట్టా అంటే ఏమన్నట్రా? మీ తల్లి బతికినండి రోజులు బతుకుతా ఇవాళ ఇంటర్ మంటలే అనుండంగానే మంచిలు పోయాలి కానీ సచ్చినంక 4-5 కోసుక తింటు లేచి వచ్చింది ఏం తాగుదా? ఏ వచ్చి తీసుకోపో. నేను తీసుకోపో బిడ్డ.
12 ఏళ్ళు చీకినావు చుట్టా చీకినట్టు కాటికో ఏంటి 12 ఏళ్ళు ఇచ్చినావు బాలు ఏ కేంద్రానికి మోసుకొచ్చారు పైసలు అరే తీసుకుపోయి నువ్వు మీ తల్లిని ఎవరన్నా ఒక్కరు రాదురు బిడ్డ తీసుకుపో అరే బిడ్డ బతికినా నోరు బతుకుతుంది అయ్యాలి ఇంట్లో రేపు మంచే ఎన్ని రోజులు బతుకుతుంది బిడ్డ తీసుకుపోయి కన్న తల్లిని దా సాదుకోవాలి మీ తల్లి గుళ్ళని వేగుల్లా కన్నది బలటి బొక్కల్లా కన్నది ఎరటి రక్తాన్ని తెల్లటి సనబాలు వేసి సాధింది ఇవాళ తల్లి అంటే అవురా తల్లి అంటే ఎవరనుకుంటున్నావురా మోషిడికే తల్లి అంటే విలువ లేదురా తల్లి అంటే ఎవరనుకుంటున్నావురా తల్లి అంటే అమ్మా గోరి బాంచన్ కొడుక తల్లి అంటే అమ్మాట 1000 రూపాయలు వేయనమ్మా ఎట్లా గెడ్లు పెరిగిరు నీకు ముందున్న అజ్ఞానం ఉన్నదా అమ్మ అంటే ఎవరనుకుంటున్నావురా అమ్మ అంటే ఎవరనుకుంటున్నావురా అమ్మ అంటే మమ్మీ అమ్మ అంటే యుద్ధుల లెక్క పెరిగిరు దుడ్డకుండా తెలియలేదు ఇలా గాంటి కొనుక్కర్ మచ్చి అంటే మీ తల్లిని తీసుకుపోయి మీరు రాదుకోవాలి మమ్మీ అంటే ఎవరనుకుంటున్నావురా మమ్మీ అంటే మదర్ నన్నైతే మదర్ అడవలగా నేర్కే నన్ను తీసుకుపోయి మంచిగా రాదుకోని దొంగలు అని ఇమ్మంటే ఎంతసేపు ఉంటున్నాడు సర్పంచ్ సర్పంచ్ పట్టేళ్ళు తల్లి చచ్చిపోతే తల్లిని దా అని చెప్తాను వాడు ఎవడనుకుంటాను మన పెద్ద పటేల్ కొడుకు వీరు మన పెద్ద పటేల్ లేకున్నా శుభచల్ రాజు పెద్ద పెద్ద పట్టెల చూపచాలి రాజు అలా కొడుకు పెద్దోడు ఆ పట్టెల కొడుక తెలివి కళ్ళోడే మంచోడే తల్లి చచ్చిపోతే తల్లిని దానం చేసుకోవాలి ఈడు చెల్లెని దానం మన చేత పట్టే తమ్ముని చేత పట్టే పిల్లవు లేదా పిల్లవు మన పెద్ద పట్టెలు నింద పెట్టి ఏమి నింద ఉంచిందండి పెట్టిందా వాన్సాలే చక్కలేదు నీకు సార్ చెప్తారు పట్టలేదు కొడుక అక్కడ మన హనుమల్లగుడి కాడ అడక తింట్లేడా అయ్యో కొడుక ఎంతటానికి ఎంత కట్టి వచ్చారా హనుమల్లగుడి కాడ అడుకొని తినే పంటండా నేను రాంగ్ ఇద్దరు పొలకాల పట్టుకొని ఏమో హనుమల్లగుడి కాడ మూల కూర్చున్నాడు ఎవరు అనుకున్నా నా కన్ను నా జరిగలే కొడుక వాన్సాలే చక్కలేదు నీకు సార్ చెప్తారా ఎవరు కొడుక కొట్టినామేనా తీసినామేనా అన్నాడు అవి కొడుక ఒక్క మాట ఏంది ఇయో మిమ్మల్ని కొట్టి ఇన్ని మిమ్మల్ని కొట్టానని చెప్పి మీకు బుద్ధి రావన్నాను కొడుక నేను వచ్చి ఫిర్యాదు అయితే లంచం 10,000 అడిగింది కొడుక పైసలు 1000 రూపాయలు ఇచ్చిన కొడుక మీరు అక్కడ ఉండు నావే నేను తీసుకొస్తా ఇక్కడ సర్పంచ్ నా జిల్ల పేరు ఎప్పుదనే జల్లువడాలే పిల్ల పేరు ఎప్పుదనే ఉత్సవడాలే సర్పంచ్ మళ్ళీ ఎందుకు వచ్చినవే ఎంతమంది వచ్చాయనే మరి మంచి నాయి నాకి ఏంటి నాయ్ నాకి నా 1000 రూపాయలు నాకి ఇంకా నాకు 9,000 బాటలు వస్తుంది నాది నాకు ఈ బాంచ్ ఎక్కడియా నేను నా దగ్గర తీసుకోవాలి బాంచ్ ఇంకా నువ్వే నాకు 9,000 ఇవ్వాలి ఒక బాటలు ఇవ్వాలి కావాలని నాకెందుకు నేను ఇచ్చేది లేదు నువ్వు తీసుకునేది లేదు కానీ నాయి నాకు ఈ బాంచ్ తీసుకుపోయి అన్నం పెడతారు పో ఇంకేంది నా కొడుకులు నాకు పెట్టకపోతే నువ్వు పెడతావా కానీ నాదే నాకు ఈ బాంచ్ నేను పెట్టడం నేనా నాదే నాకు ఇస్తావా లేదా ఇయా గోడకేసిన సున్నాము మళ్ళీ అత్త అదే రాదు ఇందులో పడ్డ పైసలు తీసుకుందాం అంటే వస్తుందా ఆ గుళ్ళు నోళ్ళు తీసుకుంటే వస్తుంది మన చేతికి వస్తుందా రాదు రాదు పంచి నా జేబులో వేసిన పైసలు తిరిగి రాదు ఇచ్చు లేదా ఇక లేదు అంతేనా కాను అయ్యా పటేలా నువ్వు ఇవ్వకుండా మన జగన్ ఒక మాట నేను అడిగిన దానికి సమాధానం చెప్పు పంచని నువ్వు శుభశీల రాజు కొడుకువా ఎస్ మీ తల్లి చచ్చిపోతే అట అవ్వాని ముఖం చూడలేదట అగ్గివట్టను అన్నవాట ముందు నడవని అన్నవాట ఒక్కొక్కడు ఒక్కొక్కడు తల్లి చచ్చిపోతే ఎందుకు వాళ్ళే పంచని మై పర్సనల్ మ్యాటర్ నీకు అవసరం లేదు నీకెనుకో ఓ నీ పాసుల మాట పర్సనల్ మాట్లాడ మాటలు
Ayta adı kunda vatra endu pançan. Ma kantar lele. Çelenda enna vatra pançan. Adı ni kavuşturun lele muçta.